బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లవానిపాలెంలో కుంచాలమ్మ మంచాలమ్మ తీర్థ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డి ప్రసాదరావు, టీడీపీ నాయకులు గండిదేవుడు, ఎంపీటీసీ గొర్ల చైతన్య, కోటాన రమణ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, తాతల కాలం నాటి ఈ అమ్మవారి జోడిగుళ్ళు ప్రాంతంలో కొలుగుదీరి ఉండేవని, ఎంతో ఘనంగా ఈ జాతర నిర్వహించుకుంటున్నప్పటికీ కొన్ని ఆటంకాలు ఏర్పడేవన్నారు. దీంతో అమ్మవారిని తిరిగి గొర్లవానిపాలెంలో ప్రతిష్ఠించుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి గ్రామ ప్రజల ప్రోత్సాహంతో అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ జాతర సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత విజయవంతంగా ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజల సహకారం. ఏ కార్యక్రమం పిలిపించినా కూడా పెద్దలు ప్రజలందరూ కూడా, పిల్లలు పెద్దలు ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని విచ్చేసి సక్సెస్ఫుల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా గుడికట్టి గణదేవుని గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, 18 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఈరోజు అన్న సమరాధన కూడా చాలా రోజుల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమరాధన ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా హర్షం వ్యక్తం చేసి అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మనసారు కోరుకుంటున్నాను. అమ్మవారి తాలూకు తీర్థం కానీ పండగ కానీ చేయడం జరిగేది. ఈ 5 గ్రామాల్లో 5 దేవతలు కాకుండా అదనంగా ఒక అమ్మవారు ఉండిపోవటం వల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కలిపి నూకాలమ్మ తల్లి పండుగను పెదనాటి పాలెం అన్ని గ్రామాలు కలిపి చేయడం జరుగుతూ ఉంది.